తెరకు గ్లామర్ టచ్ ఇచ్చిన అనసూయ కొంతకాలంగా వెండి తెరపై కూడా మెరుస్తోంది. ఒకప్పుడు స్పెషల్ సాంగ్ అంటే మాత్రమే అనసూయ గురించి ఆలోచించిన దర్శక నిర్మాతలు ఇప్పుడు కీలకమైన పాత్రల కోసం ఆమెను సంప్రదిస్తున్నారు. పెద్ద బ్యానర్ల నుంచి పెద్ద సినిమాల నుంచి ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆచార్య, పుష్ప, కిలాడి, పక్క, కమర్షియల్, రంగమార్తాండ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో అనసూయ నటిస్తోంది. ఈ సినిమాల తర్వాత ఆమె రేంజ్ మారడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక అనసూయ తాజాగా మలయాళ తెరకి పరిచయం అవుతోంది. ఇదే సమయంలో తమిళంలోనూ ఆమె ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుదేవ, రెజీనా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాకు ఫ్లాష్ బ్యాక్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. రమేష్ పిళ్ళై నిర్మిస్తున్న ఈ సినిమాకి శాండీ దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తానికి రంగం మత్తగా రంగస్థలం సినిమాలో ఎరగదీసిన అనసూయ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో దూసుకుపోతోంది.